హృదయంలో పెట్టిన వాక్యాంశం రక్షణ యందు స్థిరస్థానము అనే వాక్యం ద్వారా మాట్లాడబడుతున్నారు. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను స్థిరస్థానము. దేవుడిచ్చిన సర్వ కవచంలో రక్షణను స్థిరస్థానము ఒకటి. దేవుడిచ్చిన సర్వ కవచంలో రక్షణను స్థిరస్థానము. సో ఈరోజు దేవుడు మనతో రక్షణ అను శిరస్థానం గురించి కొన్ని విషయాలు మాట్లాడ ఆశపడుతున్నాడు. పరిశుద్ధ లేఖ నుంచి ఎపిసిలకు రాసిన పత్రిక 6:17 ఎపిసిలకు రాసిన పత్రిక 6:17 చాలండి. మరియు రక్షణయును శిరస్థానమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించి కొనడి. హల్లెలూయా. శిరస్థానం అంటే తలకు ధరించే హెల్మెట్. సో శిరస్థానము సైనికులకు, మేధావులకు లేదా యుద్ధాలు వెళ్లే వారికి హెల్మెట్ అనేది చాలా అవసరం. చాలా సార్లు మనం వింటాం హెల్మెట్ ఉంటే బ్రతుకునేమో, హెల్మెట్ ఉంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేమో అని చాలా సార్లు మనం వినంటుంది. ఎందుకంటే మన హెల్మెట్ ఎందుకు ధరించుకుంటాం చెప్పండి. ఇప్పుడు బండి మీద హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? అది శిరస్థానం. అంటే ఎక్కడ మనం పడిపోయినా బండి మీద వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా బండి స్లిప్ అయిపోయినా, బాడీలో ఎక్కడ పాట తగిలినా మళ్ళీ దాన్ని బాగు చేయొచ్చు. తలకాడ తగిలింది అనుకోండి, దాన్ని బాగు చేయగలరా? ఎవరైనా చేయలేరు. సో హెల్మెట్ అనేది చాలా చాలా అవసరమైనది. ఎందుకంటే మనకి దెబ్బ తగలకుండా తలని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు హెల్మెట్ అనేది. సో మనం బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ట్రాఫిక్ వాళ్ళకి భయపడవు, లేకపోతే ఎవరికి భయపడి కాదు, మనం హెల్మెట్ పెట్టుకుంటాం. మనల్ని మనం రక్షించుకోవడానికి పెట్టుకుంటున్నాం హెల్మెట్. చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటారు ఎక్కడ తెలుసండి, డిక్కీలోను, లేకపోతే సీట్ తగిలి చేసుకుంటారు తప్ప తలకి పెట్టుకోరు. అది అనుకోకుండా జరిగితే యాక్సిడెంట్, ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చెప్పి రావు. అనుకోకుండా బండి స్లిప్ అయిపోవడం, అది తలకు తగలడం, తలకు దెబ్బతేలి మళ్ళీ తలంతా డిస్టర్బ్ అవడం అని జరుగుతుంది. కనుక హెల్మెట్ ఏం చేస్తుందంటే మన తలకి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మన తలని దెబ్బ తగలకుండా కాపాడుతుంది హెల్మెట్. కనుక ఈ శిరస్థానం అనేది చాలా అవసరమైంది. యుద్ధంలో సైనికులు కూడా ఈ శిరస్థానం ఎందుకు పెట్టుకుంటారంటే, ఒక యుద్ధం చేసినప్పుడు తలకు తగలకుండా ప్రొటెక్టివ్ ఉంటుందని ఈ యొక్క కవచాన్ని ధరించుకుంటారు. కాబట్టి కుమార కుమార్తె, మనకి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకిచ్చిన అన్ని ఊళ్ళ కన్నా దేవుడిచ్చిన మంచి ఫలం ఏదనగా రక్షణ. మా రక్షణ అనే కవచాన్ని మనం ధరించుకోవాలి, శిరస్థానము మనం ధరించుకోవాలి కుమార కుమార్తె. అదిగా పరిశుద్ధ నగరంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక చాలండి, సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కుమార కుమార్తె, మన సాతాను నుండి, సాతాను ఆలోచనల నుండి, సాతాను బంధకాల నుంచి, సాతాను చిక్కుల్లోంచి మనం మనం రక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఉండవలసింది రక్షణ అనే స్థిరస్థానము. హల్లెలూయా. మనకి దేవుడు ఇచ్చిన ఈవ్ అదే రక్షణ. మన దేవుడు మనం రక్షించేవాడు, మన దేవుడు మనల్ని కాపాడేవాడు, మన దేవుడు మనల్ని ఒడ్డుకి చేర్చేవాడు. కుమార కుమార్తె, యువతి కాల సమయంలో మనం ఖచ్చితంగా ధరించుకోవాల్సింది రక్షణ అనే శిరస్థానము. కనుక యువతి కాల సమయంలో మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. అందుకనే కీర్తన గ్రంథం 14:7 చూస్తే, కీర్తన గ్రంథం 14:7 చాలండి.
సియోనులో నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగును గాక, మీ అందరికి రక్షణ కలుగును గాక, నేను మందల్ని కాపాడు గాక, నీ బాధల్లోంచి ఆయన లేవనెత్తును గాక, నీ బలహీనతల్లోంచి ఆయన లేవనెత్తును గాక. ఇక ఆమె చెప్తాం కుమ్మడ కుమార్తె, ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని సియోనులో నుండి ఆయన ఏం చేయబోతున్నాడు, మనల్ని కాపాడబోతూ ఉన్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేయబోతున్నాడు మనల్ని. అలాగనే ఏంటంటే శరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను. హల్లెలూయా. ఆయన మన చెరలో నుండి మనల్ని రక్షించే దేవుడు, చెరలో నుంచి మనల్ని కాపాడే దేవుడు, చెరలో నుంచి మనల్ని బయటికి తీసుకెళ్లే దేవుడు, ప్రకటించే దేవుడు. కుమార కుమార్తె, మనం ఎన్నో బంధకాలతో కట్టబడి ఉన్నాం, ఎన్నో ఉచ్చుల్లో చిక్కబడి ఉన్నాం, అటువంటిటి నుంచి దేవుడు మనల్ని కాపాడే దేవుడు. అందుకనే అది మనకి రక్షణ శిరస్థానంగా మారాడు యేసయ్య. కుమార కుమార్తె, మన దేవుడు మనం రక్షించు పక్కువ చెప్పండి, దేవుడు రక్షించి దేవుడు చెప్పండి పక్కువ. ఆమె చెప్తా ఒకసారి గడిగా, మన దేవుడు మనం రక్షించే దేవుడు అంటున్నాడు. చెరలో నుండి మిమ్మల్ని విడిపించేటప్పుడు యాకోబు హర్షించాను, ఇంకెవరు సంతోషించారు, ఇజ్రాయేల్ సంతోషించాను. హల్లెలూయా. మనకి ఎప్పుడు సంతోషం అంటే మన బంధకాలని విడిపోయినప్పుడు సంతోషం, మన కష్టాలని విడిపోయినప్పుడు సంతోషం, మన బాధలని విడిపోయినప్పుడు సంతోషం. అందుకనే మొదటి దశలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం 8వ వచనం చూస్తే, మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచము రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకుందు. చాలండి, విశ్వాస ప్రేమ కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందుము. హల్లెలూయా. మనం మత్తులమై ఉండక మెలకువగా ఉంటూ విశ్వాస ప్రేమ కవచము ధరించుకొని రక్షణ అని కవచము ధరించుకొని మనం ఉండాలని అపొస్తలుడైన పౌలు రాస్తూ చెప్తున్నాడు. దశలోనికి సంఘస్థు కుమార కుమార్తె, వృద్ధికాల సమయంలో ఆయన ఇచ్చిన రక్షణ మనం ధరించుకోవాలి. ఆ శిరస్త్రాణము రక్షణ అని హెల్మెట్ మనం ధరించుకోవాలి, హెల్మెట్ అండ్ శాల్వేషన్ మనం ధరించుకోవాలి. ఎవరి తల మీద రక్షణ అని కవచం ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని చేత కాపాడబడుతూ ఉంటారు, రక్షించబడుతూ ఉంటారు. కుమార కుమార్తె, కానీ వృద్ధికాల సమయంలో ఈ రక్షణ అని శిరస్థానము ఎటువంటిగా మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా రక్షణ అని శిరస్థానము ఎంతో విలువైనది. హల్లెలూయా. రక్షణ శిరస్థానము ఎంతో విలువైనది. దేవుడు ఆధ్యాత్మిక శకలీకరణ, మనము ఆత్మలో మనుషులకు శరీరముగా పాపం చేసిన వాళ్ళని రక్షించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఎందుకంటే ఈ రక్షణ చాలా విలువైనదండి, అది సాధారణంగా వచ్చిన రక్షణ కాదు. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి మనకి ఇచ్చిన రక్షణ అది కుమార కుమార్. ఎందుకంటే ఈ రక్షణ అంత ఈజీగా మనకు రాలేదు, ఈ రక్షణ అంత ఈజీగా మనకు దొరకలేదు. మనిషి కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి, బంగారు విధులు విడిచిపెట్టి ఈ పాపిష్య లోకానికి పాపులమైన మన జీవిస్తున్న మన మధ్యకి ఆయన లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికి తన శరీరాన్ని నొలగొట్టుకొని రక్తము కార్చి ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని, కొడల దెబ్బలు తిని, తనతో నొలగొట్టుకొని మొప్పు మీద ఉమ్ము వేయించుకొని చేతికి కాళ్ళకి మేకలు కొట్టించుకొని ఆ గొప్ప రక్షణ భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కుమార కుమార్తె. హల్లెలూయా. ఆ రక్షణ చాలా విలువైనది అంటున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ నా రక్తం ద్వారా కొనుక్కున్నాను అంటున్నాడు యేసయ్య. కుమార కుమార్తె, రక్తము చింతించకుండా మనుషులకి పాప విమోచన లేదు. హల్లెలూయా. రక్తము చింతించకుండా మనుషులకి ఏమి లేదు, పాప విమోచన లేదు. ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి. యేసయ్య రక్తమే మన శుద్ధి చేస్తుంది కుమార కుమార్తె. అదైనా ఆ శిలువ ప్రవాహం మీద కార్చాడు ఆయన,
ఆ కాచే రక్తమే ఈ రోజు మనం పరిశుద్ధులు చేస్తుంది కుమార కుమారు. అందుకని కదా మన పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను అంటాడు బైబిల్లో. పాపులను వెతికి రక్షించడానికి మనిషి కుమారి లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారంటండి, మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియంలో ప్రపంచంలో అందరు రాజులు వాళ్ళు ధరించినవన్నీ వాళ్ళ ప్రతిమలు అవన్నీ కూడా ఆ మ్యూజియంలో పొందుపరిచారంట. పొందుపరిచినప్పుడు మన భారతదేశంలో కూడా శివాజీది, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయిది, మొఘల్ ఎంపరసి టిప్పు సుల్తాన్ వీళ్ళందరూ కూడా ఆ మ్యూజియంలో పెట్టారు. అలెగ్జాండర్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ప్రతిమలు తయారు చేసి ఆ మ్యూజియంలో పెట్టారు. ఒక వ్యక్తి ఆ మ్యూజియంలో ఉన్నామని చూసుకుంటూ వెళ్తున్నాడంట. చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రాజు ఏమో వజ్ర వైడీర్యంతో తెలిసి కిరీటం పెట్టుకున్నాడు, ఒక రాజు ఏమో బంగారం కిరీటం పెట్టుకున్నాడు, ఒక రాజు వెలవెల మంచి రంగురాలతో కిరీటం తయారు చేయించుకున్నాడు. అలాగా అందరూ వెరైటీ వెరైటీ మొత్తం కిరీటం తయారు చేసుకున్నారు. అందరూ చూసుకుంటూ వెళ్తూ ఈ రాజు వ్యక్తి అట్లా చూసి మైమరిపోతున్నాడు, ఎంత మంచి కిరీటాలు ఇవి, బంగారంతో తయారు చేయబడ్డే వజ్ర వైడూర్యంతో తయారు చేయబడని చక్కగా అనుకుంటే వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళి ఆగిపోయాడు. ఒకసారి ఆగిపోయి అతను అలా చూసుకుని ఉండిపోయాడు. చూసుకున్నప్పుడు ఎవరైతే మ్యూజియం కనెక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఆ దారిలో వెళ్తున్నప్పుడు అతను పిలిచాడు, అయ్యా వీళ్ళందరూ కూడా మంచి మంచి కిరీటాలు పెట్టుకున్నారు, ఒకడు బంగారం కిరీటం, ఒకరు వజ్ర వైడూర్య కిరీటం, ఒకడేమో రంగురాలు కిరీటం పెట్టుకున్నారు కదా, ఈయన ఇంటి కిరీటం ఏంటో వెరైటీగా ఉందన్నాను. ఎలా ఉంది ఇదేంటి, అందరి కిరీటాలు ఒకలాగుంటే ఈయన కిరీటం ఏంటి ఎలా ఉందన్నానంట. ఆ కిరీటం ఏంటి సార్? ముళ్ళ కిరీటం. హల్లెలూయా. ముళ్ళ కిరీటం పెట్టారేంటి? ఇతను రాజు అని అన్నప్పుడు ఒకటి అన్నాడు, కొంతమంది రాజులు ఒక దేశానికి రాజుగా ఉంటారు, కొంతమంది రాజులు ఒక ప్రాంతానికి రాజుగా ఉంటారు, కానీ ఈయన ప్రపంచానికి రాజు అని అంట. హల్లెలూయా. ప్రపంచానికే రాజు ఈయన. ఆ ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు కాబట్టి మిగతా రాజులందరూ కూడా ఆ కిరీటం పెట్టుకోగలిగారు అన్నాడంట. హల్లెలూయా. ఆయనకి ఆ కిరీటం పెట్టారు కాబట్టి మిగతా తల మీద బంగారం కిరీటం పెట్టుకోగలిగారు. కుమార కుమారు ఈరోజు నీ మీద మంచి కిరీటం ఇవ్వడానికి ఆయన తల మీద ముళ్ళు కిరీటాన్ని పెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఆ రాజు ముళ్ళు కిరీటం ఆయనే యేసు క్రీస్తు అంటారు కదా. ప్రభు రాజుకు రాజు, అధికారులకు అధికారు, దేవుళ్లకు దేవుడు ఆయన. కుమార కుమారు అయినప్పటికీ ఆ తన మీద ఏముంది? ముళ్ళు కిరీటం ఉంది. కుమార కుమారు ఆయన ఎంతో అవమానపరచబడ్డాడు, ఎంతో వేదన చెందాడు. ఆయన ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, అయినప్పుడు కూడా ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. అందుకని చూడండి ఎఫెసీ గ్రంథం, ఎఫెసీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఎఫెసీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలండి, ఆయన రక్తము వలన మనకు విమోచన. హల్లెలూయా. మనం విమోచించబడాలంటే యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడాలి, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి, ఆయన రక్తము ద్వారా మన శరీరాన్ని మన హృదయాన్ని మనం ఏం చేసేది కడుక్కోవాలి. కుమ్మడకు మాట అంటున్నాడు కదా, ఆయన రక్తము వల్ల మనకి విమోచన, ఆయన రక్తము వల్ల మనకి విడుదల, ఆయన రక్తము వల్ల మనకి పాప విమోచన. హల్లెలూయా. అందరము పాపము చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాం. ఒక్కడ కూడా నీతిమంతులు లేడు, నాతో సహితం ఎవరో నీతిమంతులు కాదు, అందరూ పాపం చేసిన వారిని. కానీ ఆయన రక్తం ద్వారా కడగబడితే మనం విమోచించబడతాం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుమార కుమార్తె అందుకనే ఈ రక్షణ అనే శిరస్నానము చాలా విలువైంది.
చాలా విలువైంది. అంత ఈజీగా వచ్చింది కాదు రక్షణ. ఈ లోకంలో ఒకరి కోసం ఎవరు చనిపోరు, కానీ ఏసే ఒక్కడే మన కోసం చనిపడి కొమ్మనుకున్నా. ఈ రోజు ఇలా కూర్చున్నామంటే ఆయన ఇచ్చిన రక్షణ వల్లనే. కాబట్టి రక్షణ మనం ఏం చేయకూడదు, సులభంగా చేయకూడదు ఆయన రక్షణని. ఆయన రక్షణని విలువ లేకుండా చేయకూడదు, ఎందుకంటే ఆయన ప్రాణం అది, ఆయన రక్తం ఆయన. ఆయన రక్తము కాల్చి మనం పరిశుద్ధపరిచాడు, దెబ్బలు తిని పరిశుద్ధపరచబడ్డాడు కుమార కుమార్తె యువతి కాల సమయంలో. అటువంటి విలువైన రక్తాన్ని మనం పరిశుద్ధంగా చూడాలి, అటువంటి విలువైన రక్తాన్ని మనం పవిత్రంగా చూడాలి కుమార కుమార్తె యువతి కాల సమయంలో. ఆయన రక్షణ చాలా విలువైన. రెండుగా చూస్తే ఆయన మనం ఇంకేం ధరించుకోవాలంటే ఎఫ్రాయిము అనే స్థిరస్థానము ధరించి, ఇది కూడా రక్షణకు సంబంధించింది. ఎఫ్రాయిము అను స్థిరస్థానము. ఎఫ్రాయిం ఎవరు చెప్పండి, ఎఫ్రాయిం ఎవరు? ఏంటంటే వారు ఏడ్చుచు వచ్చుదురు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను, వారి యొక్క వారికి నడుతును. ఇజ్రాయెల్ నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. వారు ఏడ్చుచు వచ్చేదరు, ఎలవస్తారంట వారు ఏడ్చుచు వచ్చేదరు, మీ వారితో నేను ఉండి నేను వారిని ఏం చేస్తాను, నడిపిస్తాను. హైలుయా, వారు ప్రార్థించినట్టుగా వారిని నడిపిస్తాను. ఏడ్చు వచ్చి వారు నేను జీవితాన్ని మారుస్తాను. ఎవరైతే కన్నీళ్ళతో వస్తారో వాళ్ళు సంతోషంగా పంపిస్తాను అంటున్నారు దేవుడు కుమార కుమారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యం సెలవిస్తుంది, ఎఫ్రాయిము స్థిరస్థానము ఎవరు ధరిస్తారో వారి జీవితంలో ఏముండవు, కన్నీళ్ళు. సోలిపోవలదు మనస, సోలిపోవలదు ఏమవుకూడదంటే సోలిపోవాలి. మనం ఇప్పుడు ఎలాగంటామంటే సోలిపోతూ ఉంటాం అంట. ఎలాగంటాం? సోలిపోతూ ఉంటాం. చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా ఏమవుతాం? సోలిపోతూ ఉంటాం. అప్పుడు అంటాడు దేవుడు, వాళ్ళను ప్రార్థించు కానీ వాటితో నడుచుదురు అంటున్నాడు. ఎవరైతే ఏడ్చుచు వచ్చుచు దేవుడు ప్రార్థన చేస్తారో, కన్నీళ్ళు విడిచి పశ్చాత్తాపడతారో, వారు బాధలు పంచుకుంటారో, వారి ప్రార్థన దేవుడు ఆరగించి వారితో ఏం చేస్తాడు, దేవుడు నడుస్తాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ నీ తండ్రిని కానా అంటున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ అంటే ఎవరు? మనమే ఇజ్రాయేల్, ఎవరో కాదండి. మనం అందరూ ఇజ్రాయేల్ ప్రజలు. మనం ఈ ప్రపంచంలో అతి తెలివైన వాళ్ళు, ఎక్కువ మందు బలం ఉన్నవారు ప్రపంచం తెలియదు అంటే ఇజ్రాయల్ ప్రజలేనంట. తెలుసా మీకు? ఇజ్రాయల్ ప్రజలు తెలివైన వాళ్ళు ప్రపంచంలో లేరంటారు. అంటే వాళ్ళందరూ దేవుడు ప్రజలు కాబట్టి తెలివైన వాళ్ళు. మనం చాలా తిరుగుతాండి కదా వాళ్ళు, కాదా చెప్పండి? చాలా తిరుగుతారు. ఇంకా మనందరూ కూడా ఇజ్రాయల్ ప్రజలం కాబట్టి, దేవుడు ప్రజలం కాబట్టి తెలివైన వాళ్ళు. కుమార కుమారు అంటున్నాడు, వీరు వారి తండ్రిని, ఆయన తండ్రి మనమైన కుమారులం. కుమారులు మనమందరం దేవుడి కుమారులు, కుమారులు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. Yeah.
నా తండ్రి ఎవరు? నా తండ్రి నీవే. ఎందుకంటే కదా మనం మొరపెట్టినప్పుడు తండ్రి అబ్బా అని మొరపెడతాం. ఎందుకంటే ఆయన మన రక్షణ, ఆయన మన తేడలు, ఆయన మన దుర్గం కుమార కుమారు. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, ఎఫ్రాయిము శిరస్థానము నా జ్యేష్ఠ. ఆ ఎఫ్రాయిము శిరస్థానం ధరించుకోండి అంటున్నాడు. ఎవరైతే ఎఫ్రాయిము శిరస్థానం ధరించుకుంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు, వారి దేవుడు ఫలించడు కొమ్మగా ఉంటాడు. కుమారుడు కుమారుడు ఎవరు ఫలిస్తారు చెప్పండి? ఎవరు ఫలించగలరు? సో చూడండి, కీర్తన మొదలు వచ్చి మనకు తెలుసు కదా కండస్వాక్యం. చేద్దాం ఒకసారి. దుష్టులు ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం ఒక అపహాసులు కూర్చుండి కూర్చుండక కర్మశాసం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆపువాడుక తన కాలం ముందు పలచు చెట్టు వలె ఉండును. అతను చేయదంతయు సఫలమవును. హల్లెలూయా. మొదటి వచ్చు రెండవ వచ్చు కనెక్టివ్ అది. మొదట చేస్తే రెండో జరుగుతుంది, మొదట చేయకపోతే రెండోది జరగదు. హల్లెలూయా. దివారాత్రం ఎక్కడ కూర్చోకూడదు. దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక పాపుల మార్గం ఒక అపహాసులు కూర్చుండ కూర్చుండక ఏం చేయమన్నాడు? దివారాత్రము కర్మశాస్త్రాన్ని ధ్యానించమన్నాడు. ఎవరైతే ధ్యానిస్తారో వారే ఫలించడు కొమ్మ. హల్లెలూయా. కుమార కుమార్ దివారాత్రములు బైబిల్ చదవాలండి. దివారాత్రములు వాక్యాన్ని చదవాలి. ఎవరైతే దివారాత్రములు వాక్యాన్ని చదువుతారో వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఒక ఎవరోసిని అడిగాను నేను, ఏ బాబు ఉదయం బైబిల్ చదివావా అని. ఆ చదివానండి అన్నాడు. బస్ లోపలైతే సూపర్ అనుకున్నా. ఏం చదివావారంటే క్యాలెండర్ లో ఈ డేట్ లో ఏముందో చదివించాను అన్నాడు. క్యాలెండర్ లో ఆ డేట్ లో ఏముందో, డేట్ లో ఏముంటది చిన్న వచ్చిన అంటే ఆ దృష్టి అదే వాక్యం చదవడం. ఇంకో ఎవరోసిని అడిగాను, అరే వాక్యం చదివావా? చదివా. ఒక అధ్యాయం చదివించిన అడిగారు అన్నాడు. నువ్వే పెట్టరా బాబు, ఒక అధ్యాయమే చదువు. నేను అధ్యాయం కూడా చదవలేకరా అన్నా. ఏమధ్యాయం చదివిరా? కీర్తన 117 చదివించిన అయ్యారు. ఏంటది? ఓ కీర్తన 117 ఎన్ని వచ్చినా ఉంటుంది తెలుసా? రెండే రెండు వచ్చినారు. బైబిల్ అతి చిన్న అధ్యాయం ఏముందంటే 117. రెండే రెండు వచ్చినా అధ్యాయం అయిపో. అమ్మాయి అంత అధ్యాయం చదివించారా బాబుని అనుకున్నా. కుమార కుమార్తె రోజుకి 3 అధ్యాయాలు చదివితే సంవత్సరం బైబిల్ అయిపో. రేజు కింద చేయడు 3 అధ్యాయాలు చదివితే బైబిల్ కంప్లీట్ అయిపోతుంది 31 కల్లా. కానీ 20 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు కూడా బైబిల్ కంప్లీట్ అవ్వాలి చాలా మంది. అయిందా? ఒక్కలేనైందా బైబిల్? కుమార కుమార్ ఎందుకంటానండి ఈ మాట, వాక్యం అని బ్రతికిస్తుంది. వాక్యం అని పాటలు పడదు కదా, నీ వాక్యం నన్ను బ్రతికించను బాధలలో నాకు. మరి పాడుతున్నప్పుడు చదవాలి కదా బైబిల్. పాట వచ్చు, ఆ పాట అర్థం తెలుసు, కానీ బైబిల్ మాత్రం చదవట్లేదు. నేను టీవీలో వాక్యాలు చూడొద్దు అన్నాను. మీరు చూడొచ్చు, నేను కాదని. కానీ చదవడం వేరు, దాన్ని పూర్తిగా అవలంబించుకోవడం వేరు. ఒక దైవజనుడు అంట నాలని ఎవరు వస్తలేదు, వాక్యం బోధించడానికి సభలు పిలబడ్డాడు. అతను ఎక్కడికి వెళ్ళినా సరే జనం పరిగెత్తుకుంటూ వెళ్తారండి అండి వాక్యం వినడానికి. చాలా మంది పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే సభలు అంటే జనం, జనమే. ఆయన ఎక్కడ వాక్యం చెప్పినా అక్కడ జోకులు, నవ్వులు, నవ్వులు, నవ్వులు. ఆయన ఎక్కడికి వెళ్ళినా యెహోవాను కాపరి వాక్యం చెప్తారండి. ఏ కాపరి? యెహోవాను కాపరి. అది చెప్పినప్పుడల్లా జనం అంతా నవ్వులు, ఓ పేరెంతలు అండి. ఒకసారి ఇలాగే వాక్యం అంతా బోధించాడు అయ్యారు రేట్ల మీదుగా. అందరూ చక్కగా నవ్వుకున్నారు, ఓ సంతోషపడ్డారు. లాస్ట్ లో ఒక అయ్యారు వేదిక మీద వెళ్ళారంట. ఎవరొచ్చు వెళ్ళి అయ్యారు, నేను కూడా 10 నిమిషాలు వాక్యం చెప్తానన్నాడు. ఏమన్నాడు? 10 నిమిషాలు వాక్యం చెప్తాను, ఛాన్స్ ఇవ్వండి అన్నాడంట. సరే చెప్పరా బాబు అన్నాడు. ఏ వాక్యం అయితే స్టేజ్ మీద అయ్యారు చెప్పారో మళ్ళీ అదే వాక్యం చెప్పాడు అయ్యారు.
యెహోవా నా కాపరి నా ప్రేమ కలగదు. అదే కాన్సెప్ట్ మీద అదే పరీక్ష వాటిని చెప్పాడు. అంతవరకు నవ్విన వాళ్ళు బోర్మని ఆటో స్టార్ట్ చేశారు. ఏం చేశారు? ఓ ఏం చేస్తారంట, ఖర్చు తడిసిపోతున్నారు. వెంటనే ముందు వాళ్ళకి చెప్పారు కదా పెద్ద అయ్యారు, ఆయన వెళ్ళి అయ్యారు ఈయన ఎప్పుడు చెప్పినా బ్రదర్ నా ఆడలేదండి బాబు, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు. మీరేంటి ఇలా చెప్పగానే అంత మంది ఏం చేస్తున్నారు ఏంటంటే, ఒకటి అన్నారు ఏంటంటే, మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పారు, నేను ఆ వాక్యాన్ని అనుభవించి చెప్పాను అన్నాడంట. హల్లెలూయా. కుమార కుమార్తె అనుభవించి చెప్పడం వేరు, ప్రిపేర్ అయ్యి చెప్పడం వేరు. అంటే దాన్ని పూర్తిగా ముందు దాన్ని అర్థం చేస్తున్నాడు ఆయన దేవుని వాక్యాన్ని. దాని మీద మారాడు, మారి అప్పుడు వాక్యం బోధించాడు. కుమార కుమార్తె వాక్యం వింటున్నప్పుడు మనము అక్కడ ఊహించుకోగలిగితే ఆ వాక్యం మనకు ఫలిస్తుంది అండి, అది మనకు ఫలభర్తిగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. కుమార కుమార్తె దేవుని వాక్యం మనలో ఉండాలి, అప్పుడు మనం ఫలించే దివారాత్రములు ధర్మశాస్త్రం ఏం చేయాలంట, ధ్యానించాలి. దివారాత్రములు అంటే చెప్పండి, దీనికేంటి దివారాత్రులు అంటే? రోజు ఇక అంటే ఆ టైము ఈ టైం లేదు, ఆ గడియ ఈ గడియ లేదు. నీకు సమయం ఉన్నప్పుడల్లా వాక్యం చదువుకోవాలి, నీకు టైం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి, చోదేసుకోవాలి. అవునా? పక్కన ముసలాం ముచ్చట్ల పాట ఉంది కదా, ముసలాం ముచ్చట్ల కట్టి పెట్టి ఏం చేయాలంట, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి హల్లెలూయా ఇంటింటికి వెళ్ళాక వాక్యాన్ని బోధించాలి. మా ఇంటికి ఒక ఆవిడ వచ్చిందండి, మరియమ్మ అని. పాస్టర్ మనకు తెలియదు కాబట్టి చనిపోయారు. మరియమ్మ అని ఒక కొన్ని కనిపించమండి, మీకు తెలుసు, కొత్త వాళ్ళు తెలియదు పాత వాళ్ళు తెలుసు. మరియమ్మ అని ఆవిడ ముసలైన వరకు కళ్ళు కనిపించకపోయినా సరే గృహాలు దర్శించి వాక్యం బోధించేదాడు. కళ్ళు కనిపించు ఆవిడ సరిగ్గా చనిపోయే వరకు, అంటే ఆవిడకి 80 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతిరోజు తెల్లవారి బయట పట్టుకుని వెళ్ళిపోయేది, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళిపోయేది. తలుపు కొట్టి అమ్మ కొంచెం వాక్యం చెప్తున్నామని ఒక పాట పాడి వాక్యం చెప్పి వెళ్ళేది ఆవిడ. ఇంకా అదే పని పొద్దునే సాయంత్రం ఆవిడకి. అప్పుడు అనుకున్నాను ఇలా ఇటువంటి వారు ఉంటేనే కదా దేశాలు బాగుపడతాయి. కుమార కుమార్ ఆవిడ మా చర్చికి వచ్చేది, లోకేష్ చర్చికి. ఆవిడ ఆ చర్చికి వెళ్ళేవారు అంటే మేము 30 సంవత్సరాలు అక్కడికి వెళ్ళాం అనుకోండి, పెట్టాడు వచ్చామని. అయితే ఆవిడ ఆ చర్చే చనిపోయి వరకే అండి సువత ప్రకటిస్తూనే ఉన్నారు. అది ఎప్రాయేమి ధరించుకోవడం అంటే కుమార ఆవిడ ఎలా నడిచొచ్చిందో దేవుడు చూడండి. ఆవిడ నడుచుకుంటూ వచ్చేసింది అమ్మా తెలుసు, దేవుడు నడిపించాడు. కుమార కుమార్ మనకు కూడా దివారాత్రములు ధర్మశాస్త్రం ఏం చేయాలి, ధ్యానించాలి. కుమార కుమార్ ఇండెక్స్ చూడకూడదు వాక్యం చూసేటప్పుడు, తక్మందిగా చెప్పగానే వచ్చిన ఎక్కడ ఉందో, ఏ అధ్యాయం పేజాము మొత్తం కరెక్ట్ గుర్తున్నానుకోండి, చెప్పగానే ఆ బైబిల్ కోర్సెస్ తెలియాలి. అంత అనుభవం రావాలంటే బైబిల్ అంత క్షుణ్ణంగా చదవాలి. హల్లెలూయా. కుమార కుమార్ ఈరోజు కూడా కొంతమంది ఇండెక్స్ చూసే తీయాలి ఎక్కడ ఉంది. కొంతమంది పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా తెలియదు కొంతమంది కదా ఆ అధ్యాయం. ఇది చెప్తానంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం, వాక్యం చదువుతున్నామంటే దేవునితో మాట్లాడుతున్నట్టు. హల్లెలూయా. ఎఫ్రాయిము ఫలించే గొప్పగా మాటలు కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు అన్ని విషయాల్లో. తండ్రికి అలాగే తోడుకున్నాడు, కుమారుడికి కూడా అలాగే తోడుకున్నాడు కుమార కుమార్. కాబట్టి రెండోదిగా మనం ఏం ధరించుకోవాలి, ఎఫ్రాయిము అనే శిరస్థానము ధరించుకోవాలి. మూడోది ముగిస్తాను. మూడోది యేసు అనే రక్షణ శిరస్థానం ధరించుకోవాలి. యేసు అనే రక్షణ శిరస్థానం పేరు చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 59:17. యెషయా గ్రంథం 59:17. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్థానముగా ధరించుకొనెను. చూడండి, రక్షణను తల మీద
చిరస్థానముగా ధరించుకొనెను. హల్లెలూయా. కుమార కుమార్తె, ఈరోజు మనము రక్షణను తల మీద నిలబెట్టుకోవాలంట, శిరస్థానంగా ధరించుకోవడం, ఒక హెల్మెట్ లాగా, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ నెత్తి మీద ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మన నెత్తి మీద ఏముంది? ఊసికే వేసుకోలేకపోతున్నాం. ఇంకా హెల్మెట్ ఏం పెట్టుకుంటాం, గాలి ఆడే ఆడదు. కుమార కుమార్తె చెప్పాడు ఒకసారి, గుర్తుందా మీకు? ఏం చేయాలంటే తల మీద ముసుకెక్కకపోతే శిరస్నానము చేసుకోవాలి, అంటే కటింగ్ చేయించేసుకోవాలండి. ముసుకేసుకోకపోతే ఏం వేసుకోవాలి? ఏం చెప్పలేదు మా రైలు, అది పడుతుంది రాష్ట్రపతి ఉంది. ఖచ్చితంగా ముసుగు స్త్రీలు వేసుకోవాలి. ముసుకేసుకోవడం వల్ల ఏంటంటే దేవుని గౌరవించినట్టు, మనం దేవుని సన్మానించినట్టు. కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఏం వేసుకోవాలి? ఉసుకేసుకోవాలి. హల్లెలూయా. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కానీ క్రైస్తవులు, నేను ఒకసారి విన్నాను లేదు, క్రైస్తవులు మేకప్లు వేసుకోవచ్చా? చెప్పండి, వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. దేవుడు కావాల్సింది మీ నేచురల్ బ్యూటీ.